గత కొన్ని రోజుల క్రితం నల్గొండ జిల్లాకు చెందిన దళిత యువత భూమిని అత్యాచారానికి పాల్పడిన 139 మంది దుండగులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని బాధిత యువతి భూమికి రక్షణ కల్పించాలని కోరుతూ కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మారుతి అనాథ ఆశ్రమంలో 14 ఏళ్ల పసిబిడ్డను అత్యాచారం చేసి చంపిన వేణుగోపాల్ ఆశ్రమ నిర్వాహకురాలు విజయాన్ని సహకరించిన ఆమె సోదరుడు జైపాల్ని హాస్టల్ వార్డెన్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన చేపట్టి కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్న కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్ గారు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు దొబ్బల శ్రీనివాస్ మరియు సామాజిక కార్యకర్తల కూతురు రమేష్ న్యాత అశోక్ నరేష్ మ్యాక అనీస్ పొత్తూరి జనార్దన్ పొత్తూరి సురేష్ సావనపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు మనం వేములవాడ నగరంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాము. రాష్ట్రంలో దళితులపై దళిత మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచార హత్యల్ని ఖండిస్తూ కుల నిర్మూలన పోరాట సమితి మరియు ఇతర దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మనము కీర్తన ప్రదర్శన క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా అమీర్పూర్లో ఉన్నటువంటి మారుతి అనాథ ఆశ్రమైనటువంటి స్థితి ఉన్నది కనుక ఈ 14 ఏళ్ల పసిబిడ్డను చంపడానికి సహకరించినటువంటి ప్రభుత్వాధికారులను అక్కడ పోలీసులను రాజకీయ నాయకులను చాలా తీవ్రంగా వాళ్ళను శిక్షించాలని చెప్పేసి కుల నిర్మూలన పోరాటం తరఫున అంబేద్కర్ సంఘాల తరఫున ఇతర ప్రజా సంఘాల తరఫున మేము ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఇలాంటి బిడ్డల మీద జరుగుతున్నటువంటి అత్యాచార హత్యలు చేసినటువంటి వారిని క్షమించకండి, వారిని వాకిట్లకు రానివ్వండి. కరోనా రోగం వస్తే కనీసం 10 రోజుల క్రితం తగ్గుతుందేమో కానీ ఇలాంటి దుర్మార్గాలు కనుక మన సమాజంలో ఉంటే ఈ సమాజానికి చీడ, మన బిడ్డలకి మన ప్రాణాలకు కూడా రక్షణ లేని పరిస్థితి ఉంటుంది. కనుక మీరందరూ కూడా మన మన సమాజంలో మన మన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడులకు పాల్పడుతున్నటువంటి దుర్మార్గుల పట్ల చాలా వ్యతిరేకంగా ఉండాలి. అట్లాంటి వాళ్ళని సహించకూడదు. ఎవరైతే న్యాయం కోసం పోరాటం చేస్తారో, అన్యాయమైనటువంటి బిడ్డలు ఉన్నారో, వాళ్ళకు మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. కనుక మీరందరూ కూడా మేము చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. కనుక ఈ పోరాటాలు అన్నింటినీ మేము ఐక్యం చేసి ఒక విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మించి ఈ అత్యాచార హత్యల వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకుంటున్నాం. కనుక మీరందరూ కూడా మా పోరాటం